అమ్మయ్యా, కార్ గాని పార్కింగ్ చేసేసాం. శింక్షాన్ మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాడి కోసం ఒక చిన్న కార్ అయితే తీసుకొచ్చాను. చూసారా ఫ్రెండ్స్, భలే ఉంది కదా ఈ కార్. సేమ్ ల్యాంబోర్గిని ఉన్నట్టయితే ఉంటుంది. చూడండి ఒకసారి, ముందరంతా ల్యాంబోర్గిని లుక్ అయితే చేపించాను. మన బెన్నీ దగ్గరే చేపించాను దీన్ని. దీన్ని అయితే ఇంకా బయట ఎవరు కొనలేరు. ఇది లాస్ శాంటోస్లోనే ఫస్ట్ వెహికల్ అనమాట, ల్యాంబోర్గిని లుక్లో ఉండే చిన్న వెహికల్. ఖచ్చితంగా శింక్షాన్కి అయితే నచ్చుతుంది. ఒకవేళ శింక్షాన్కి కానీ నచ్చింది అనుకోండి, డోరీమోన్కి కానీ ఇంకోటి అయితే ఆర్డర్ పెడతాను. బెన్నీ అయితే చేస్తాడు. అప్పుడు లాస్ శాంటోస్ లో మొత్తం రెండు వెహికల్స్ మాత్రమే ఉంటాయి. శింక్షాన్, డోరీమోన్ ఎక్కడున్నారు? ఉన్నారా? నిద్రపోయారా? రే శింక్షాన్, ఉన్నారులే ఇక్కడే. రే శింక్షాన్, డోరీమోన్ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఏం చేయలేమో అయ్యా, సిటీ వ్యూ భలే ఉంటే చూస్తా ఉన్నాం. సిటీ వ్యూ చూస్తున్నారా? ఇంకా ఎక్కడైనా చూస్తున్నారా? అబ్బే, మేము ఎక్కడ చూస్తామో అయ్యా. సర్లే, మీకైతే ఒక సర్ప్రైజ్ ఉంది, చూస్తారా వచ్చి? ఆ చూస్తామో అయ్యా. ఏం సర్ప్రైజ్? సర్ప్రైజ్ ని రివీల్ చేయకూడదు, నా వెనకాలరా చూపిస్తా. సరే మోయ్యా, అసలు నా కోసం ఏం తీసుకొచ్చావేంటి? ఖచ్చితంగా నీకు నచ్చద్దని అనుకున్నాను. చాప్ గాడు, ఓకే చాప్ గాడి ఫుడ్ వేసారా మర్చిపోయి చెప్పడం? ఆ నేను వేసానులే మోయ్యా. ఒరే నువ్వాడేసారా? నాయన నేను వేసింది. సర్లే గారి, నా సర్ప్రైజ్ ఏంటి మోయ్యా? అసలు ఇద్దో ఇక్కడ చూడు, కనిపించిందా? అరే ఏంటి మోయ్, ఇది నా కోసం కారు కొన్నావా? అవునరా, కార్ అంటే కొనలేదు, నేను నీ కోసం వారం రోజులు కష్టపడి చేయించాను ఈ కార్ని. ఎట్లా ఉంది? భలే ఉందిరా మీమోయ్. అసలు మరి ఉండకుండా ఎట్లుంటది చెప్పు. వారం రోజులు కష్టపడి చేయించాను, నీకు నచ్చకుండా ఉంటుందా? అవును మోయ్యా, భలే ఉంది. అసలు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తా, ఏమంటావు? సరే సరే, జాగ్రత్త. అబ్బా ఇప్పుడు వెళ్ళినైతే టెస్ట్ డ్రైవ్ చేస్తానా? చాయ్ కారుకి లైట్లు గారు ఉన్నాయి, సూపర్. ఓ అమ్మో, ఏంటి లైట్లు అసలు ఎంత ఫోకస్ ఉన్నాయి? అయ్యి బాబాయ్ మోయ్యా, కార్ లైట్లు ఏంటి ఎంత ఫోకస్ ఉన్నాయి? అసలు లైట్లు బాగా ఫోక్స్ పెట్టించాను, ఎందుకంటే రాత్రిపూట నీకు కనిపిది కదా, అందుకని మంచి ఫోక్స్ పెట్టించాను. అప్పుడైతే నువ్వు ఇంకా ఎవరి కోసం ఆగక్కర్లేదు, చీకట్లో కానీ వెళ్ళొచ్చు. అవును మోయ్, నాకైతే భలే నచ్చింది. ఇంకా ఈ కార్లో నేనైతే నా ట్యూషన్కి వెళ్తాను. సరే సరే, జాగ్రత్త రా. ఏంటి అంత దూరం వెళ్ళిపోయావు, కొంచెం దూరం అనుకుంటే. వస్తారా మోయ్ ఒక నిమిషం? హుర్రే హుర్రే, కార్ అయితే భలే ఉందో. మన మోయ్ ఏమైనా భలే మంచోడు ఫ్రెండ్స్. అసలు మన కోసం ల్యాంబోర్గిని తీసుకొచ్చాడు, సూపర్. అసలు అయినా ఈ ల్యాంబోర్గిని మాత్రం భలే ఉంది, నాకైతే భలే నచ్చింది. లాస్ శాంటోస్లో నేనైతే ఇప్పటిదాకా ఇట్లాంటి కారే చూడలేదు. అయినా మావయ్య కష్టపడి చేయించానని చెప్పిలా. అవును మన మావయ్య అయితే ఎవరో నా కోసం చాలా కష్టపడ్డాడు. మావయ్య లవ్ యూ. మావయ్య అమ్మో, ఏంట్రా ఈరోజు ఎంత ప్రేమ వచ్చింది నా మీద? మరి రాకుండా ఎట్లుంటాడా మీ మావయ్య చెప్పు, నా కోసం కార్ చేయించావు అందుకని ఐ లవ్ యూ. సరే సరేలే. సరే మావయ్య, ఇప్పుడు ఏంటి మరి సంగతి? సంగతి ఏముంది, ఇంకా వెళ్ళి నిద్రపోవడమే. సరే అయితే పద వెళ్ళి నిద్రపోదాం, ఇంకా నాకు కానీ చాలా నిద్ర వస్తుంది. అండ్ ఇంకోసారి కానీ థ్యాంక్ యూ సో మచ్ మావయ్య, నా కోసం కార్ తీసుకొచ్చినందుకు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. రేపు అయితే మళ్ళీ ఉదయాన్నే నిద్రలేసి ఫాస్ట్గా కార్ దగ్గరికి అయితే రావాలో. రామోయ్య రా, ఇంకా మనం వెళ్ళి నిద్రపోదాం. వస్తున్నా వస్తున్నా. ఏమైంది పడ్డావు? అబ్బా గోడ తగిలింది ఆనందంలో, అందుకని ఎప్పుడు అంత ఆనందపడకూడదు. సర్లే నేను వెళ్ళి పడుకుంటాను. ఇంకా డోరీమోన్ డామీమో ఏదైనా చేసుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే నేను నిద్రలేసి ఆడుకోవాలి కదా కార్తోటి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. అబ్బా వీడికి సంతోషం వచ్చినా పట్టలేం, బాధ వచ్చినా పట్టలేం. చూసేవారా డోరీమోన్ బాడీ ఇగ్గిరి గోడ గుద్దుకున్నాడు అసలు. అవును మోయ్య, ఆడికి భయంకరంగా ఆనందం వచ్చినట్టుంది నీ కారు చూసి. నా కారా? అదే అదే వాడి కారు. సరే గాని నాకు ఎప్పుడు చెప్పిస్తావు మోయ్య అట్లాంటి కారు? అనుకున్నా నువ్వు కానీ అడగతావని, అందుకనే రేపు ఉదయం నీళ్ళు ఆర్డర్ ఇద్దాం సరేనా? ఆ సరే మోయ్య, అయితే ఈరోజు నేను హ్యాపీ, నా కోసం నువ్వు ఆర్డర్ ఇస్తాన్నావు కదా. ఏంట్రా ఈడు అప్పుడే నిద్రపోయాడు? వినలేదా మోయ్య, వాడు రేపు ఉదయం లేసి ఆ కారుతో ఆడుకోవాలంట, అందుకని నిద్రపోతున్నాడు. సర్లేతే ఇంకా మనం కానీ పడుకుందాం. ఆ సరే మోయ్య. ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీరైతే ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా ఒకసారి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఓకేనా? మీరు కానీ వీడియోకి లైక్ కొట్టారంటే మాకైతే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయను. అండ్ ఇంకా వేరే వాళ్ళకి కానీ యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది, సో ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టేసేయండి. ఫ్రెండ్స్ నా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హ్యాష్ట్యాగ్ డోరీమోన్ అని చెప్పి కామెంట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది మీరు అందరు లైక్ కొట్టారని. ఆల్ రైట్ సరే, వీడి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హ్యాష్ట్యాగ్ డోరీమోన్ అని చెప్పి కామెంట్ చేయండి లైక్ కొట్టేసిన వాళ్ళు. సరే అయితే ఇంకా మనం కానీ పడుకుందాం రా డోరీమోన్. సరే మోయ్య పడుకుందాం. ఓకే ఓకే, గుడ్ నైట్. ఏంటి డాక్టర్, మన పరిశోధనకు ఒకరికని దొరకట్లేదు. ఊరి అంతా మీ వల్లేరా, దొరికిన పిల్లలందరినీ మీరు చేజా చేస్తున్నారు. పిల్లల్ని అసలు అట్లా వల్ల వేసుకోవాలా కానీ మీకు తెలియట్లేదు. రండి నేను చూపిస్తా. ఇప్పుడు ఎక్కడైనా పిల్లోడు దొరికితే మాత్రం వాడు మన చేతుల్లో ఈ రోజు రాత్రికి అయిపోయినట్టే. అయినా కానీ డాక్టర్, మనం ఎవరినైనా చంపేసేవంటే మన పరిశోధనకి పనికిరాదు కదా. వాడిని చంపంలేరా, మనం జస్ట్ మన పరిశోధన చేసుకొచ్చి మళ్ళీ వాడిని అయితే దింపేస్తాం. వాడికి ఎటువంటి డౌట్ రాకుండా మనం అయితే చేయాలి. అవును డాక్టర్, నేను కానీ అదే అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి మనం ఈ స్ట్రీట్లో వెళ్తున్నాం. ఈ స్ట్రీట్లో ఒక పిల్లోడు ఉన్నాడు అని చెప్పి నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పిల్లోడు చాలా యాక్టివ్ అంట.
ఏంటి యాక్టివా, అయితే ఖచ్చితంగా ఆ పిల్లడు బాగుంటాడు అనుకుంటాను. అవునవును, చాలా బాగుంటాడు, చూడడానికి దిట్టంగా ఉంటాడు. వాడైతే ఖచ్చితంగా మన పరిశోధనకి సహాయం చేస్తాడని అనుకుంటున్నాను. అట్లాడైతే ఏడ చేస్తాడు డాక్టర్, మనం ఏదో ఒకటి చేయాల్సిందే. సరే సరే, ఏదో ఒకటి చేద్దాంలే. ఆగు ఫస్ట్, మనం అయితే ఇక్కడ ఆగుతాం. ఒక అరగంట చూసి వాడు కానీ బయటికి రాలేదంటే ఇంకా మనమే లోపలికి వెళ్ళేసేద్దాం వాడిని. అంటే ఏసేమంటే ప్రాబ్లం కదా డాక్టర్, ఏం చేద్దాం మరి? ఒక 15 నిమిషాలు వెయిట్ చేద్దాం ఇక్కడే. వాడు వస్తాడు అనుకుంటా బయటికి. వాడు దేనికో ఒకదానికి నేనైతే బయటకు వచ్చేలాగా చేస్తాను. ఏం చేస్తాడు డాక్టర్? నాకైతే ఐడియా వచ్చింది. ఆగు, ఫస్ట్ అయితే మనం ఈ కారు తీసుకొని హారన్ కొట్టాలి. హారన్ కొడితే వాడు దేనికి వస్తాడు డాక్టర్? అక్కడ వాడి బుల్లి కారుని చూసావా? అవును, వాడి బుల్లి కారు ఉంది. వాడు దానికి లాక్ వేయలా. అక్కడ చూడు, లైట్ ఎలాతేనే ఉన్నాయి. ఇప్పుడు మనం హారన్ కొట్టేమంటే ఎవడో దొంగ చెడని చెప్పి వాడు బయటకు వస్తాడు. ఇంకా మనం మన ప్లాన్ని స్టార్ట్ చేయాల్సిన టైం అయితే వస్తుంది, సరేనా? అలాగే డాక్టర్ అయితే. ఆల్ రైట్, హారన్ అయితే కొడుతున్నాను నేను. బయటికి రావాలి వాడు. వాడు వచ్చే వరకు నేనైతే నొక్కి పట్టుకొని ఉంటాను. అబ్బా, నేనేంటో మర్చిపోయినట్టున్నానే. ఏంటి గుర్తురాలేదు? ఏంటబ్బా, ఏందో మర్చిపోయినట్టున్నా. ఈ డోరేమోన్ గారు నిద్రపోతున్నాడు, డామి మాయ నిద్రపోతున్నారు. నేనేం మర్చిపోయాను? ఏం మర్చిపోయానబ్బా, నాకేందో మర్చిపోయినట్టు అనిపిస్తుంది, కానీ ఏం మర్చిపోయాను గుర్తురావట్లే. సరే ఆగండి, ఒకసారి వెళ్ళి నా కార్ చెక్ చేసుకుంటా, అప్పుడైతే గుర్తొస్తుంది కదా ఏదో కానీ. నేనైతే లాస్ట్ నిద్రపోయేటప్పుడు అదే చూసింది నేను. నా కార్ని చూసుకున్నారు, రేపతే ఆడుకోవాలనుకున్నాను, కానీ అక్కడ అరే ఇది నేను మర్చిపోయింది. కారుకి ఇంజిన్ అప్పుడు మర్చిపోయాను. నేను కానీ ఇప్పుడు నిద్ర లేకుండా ఉండుంటే కారులో ఉండే పెట్రోల్ అంతా అయిపోయేది, బ్యాటరీ కానీ షెడ్కి వెళ్ళిపోయేది. ఎట్లా చూసుకున్నా, ఇప్పుడైతే ఆప లైట్లు. అద్దుకోండి, నేను అనుకున్నట్టే ఆ పిల్లోడైతే వచ్చేసాడు. ఇంకా నా ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తా. డాక్టర్ ఖచ్చితంగా మీ ప్లాన్ స్టార్ట్ అవుతుందంటారా? దేనికి కాదు, చూస్తా ఉండు. నానా నానా, శింషానేనా నీ పేరు? అరే అవును అంకుల్, మీరెవరు? మేమా? నేను పిల్లల డాక్టర్ని బాబు. ఏంటి పిల్లల డాక్టరా? అయినా పిల్లల డాక్టర్ కి మా ఇంటికి ఏం పని? అంటే ఏం లేదు బాబు, అక్కడ నాకు ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ ని చూసుకొని వస్తా ఉన్నప్పుడు నువ్వు కనిపించావు నాకు ఈ దారిలో. అయినా ఇంత రాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకుల్, నిన్నే మా డాబీ మా అయితే కార్ తీసుకొచ్చాడు, దానికి నేను లైట్లు అక్కడ మర్చిపోయానా, అందుకని వచ్చాను. అందుకని వచ్చావా? సర్లే, నీ కార్ కొన్నందుకు నేనైతే ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి నాకా? హై సూపర్, నాకైతే ఈరోజు భలే కలిసి వస్తుంది. మన డామి మాయ మాత్రం నాకు కార్ తీసుకొచ్చాడు, ఇప్పుడు ఈ డాక్టర్ నాకేందో గిఫ్ట్ ఇస్తారంట. ఏం గిఫ్ట్ ఇస్తారు డాక్టర్? అది కాకపోతే మా ఇంట్లో ఉంది, నువ్వు వస్తావా మా ఇంటికి? ఏంటి మీ ఇంటికా? డాక్టర్ మీరే నాకు తెచ్చివచ్చు కదా. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం? ఈ పిల్లడు కొంచెం తేలిగ్గా మాట్లాడుతున్నాడే. సరే సరే, నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది డాక్టర్ చెప్పండి. అదేంటంటే, నన్ను క్షమించి శింషాన్, నిన్ను ఇప్పుడు కోమాలోకి పంపించాల్సి వస్తుంది. ఏంటి నన్ను కోమాలోకి? ఏం మాట్లాడుతున్నారు? సారీ శింషాన్. అరే అంకుల్, ఇదే కొడుతున్నా. అయ్యి బాబు, ఈ కొట్టేసాడు. అబ్బా సార్. ఏంటి సార్ మీరు ఇలా చేశారు? ఇంకా నాకు వేరే దారి కనిపించలేదురా, పని తొందరగా అయిపోయాలనుకున్నాను. సరే, ఇడికేం కాదులే, నేను జస్ట్ ఒక చిన్న ముట్టికాయ వేసాను, అడికేం కాదులే. గనా పదండి, ఇంకా వీడిని మన కారులోకి అయితే ఎక్కండి. ఇంకా మనం మన డెన్ దగ్గరికైతే వెళ్ళాలి. ఈ రోజు రాత్రే మన మిషన్ అయితే కంప్లీట్ చేయాలి. అలాగే డాక్టర్, మీరైతే కార్ తీయండి, నేను ఈ పిల్లోడిని తీసుకొస్తాను. ఓకే ఓకే, తీసుకొచ్చేయి. పిల్లోడు జాగ్రత్త రా, గట్టిగా పట్టుకోండి పిల్లోడిని, సరేనా? అలాగే డాక్టర్, అలాగే. మేమైతే గట్టిగా పట్టుకున్నాంలే, మీరైతే ఏం టెన్షన్ పడబోకండి. అయినా కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు డాక్టర్. మరి మామూలుగా ఉండదులే మనతోటి. మీరైతే అసలు ఒక పిల్లోడిని కానీ తీసుకురాలే పేరు. చూసారా, నేర్చుకోండి కొంచెం. పిల్లకాయలకు మాయ మాటలు చెప్తే ఏదైనా చేస్తారు. సూపర్ అసలు. సరే సరే కానీ డాక్టర్, ఇతన్ని మళ్ళీ ఎప్పుడు రిటర్న్ తీసుకురావాలి? నాకు తెలిసి మన మిషన్ ఒక గంటన్నరలు అయితే అయిపోద్ది. గంటన్నర తర్వాత ఎవరికి డౌట్ రాకుండా తీసుకొచ్చి ఆ కార్ పక్కన పడేయండి పిల్లోడిని. అలాగే డాక్టర్, అలాగే. మనం అయితే ఫాస్ట్గా మన డెన్ దగ్గరికైతే వెళ్ళాలి ఇప్పుడు ఫాస్ట్గా. అరే ఈడెవడరా, ఎవర్రా ఆంటీ? కోపం తెప్పిస్తుంది నాకు, అడ్డం వస్తుందా ఆంటీ? ఆంటీ సంగతి ఇప్పుడు దేనికిలే, ఆంటీతో పెట్టుకున్నావు అంటే ఇప్పుడు పిల్లోడు నిద్రలేస్తాడు. మనకైతే టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళాలి. డెన్లోకి వెళ్ళంగానే వీడికైతే ఒక మత్తు మంది ఇంజెక్షన్ కానీ వేయాలి డాక్టర్. అలాగే వేసేద్దాంలే. A few moments later. అంతా సిద్ధం చేసేశారు కదరా? అవును బాస్, చేసేసాం. సరే అయితే రండి చూద్దాం. ఆ పిల్లోడు నిద్రలేదు కదా ఇంకా? లేదు లేదు, నిద్ర అయితే లేదు వాడు. ఓకే, ఈడైతే ఒక ఇంజెక్షన్కి అయిపోయిందే, రెండు కాళ్ళు పైకెత్తేసి పడుకున్నాడే. అవును బాస్, తనకైతే చాలా గాఢ నిద్రలు అయితే ఉన్నాడు. అసలు ఈ పిల్లోడిని మాత్రం మీరు అసలు పక్కా ప్లాన్ వేసి భలే పట్టుకున్నారు. ఇదేం పక్కా ప్లాన్ రా, నేనైతే అసలు ప్లాన్ కానీ లేదు. పిల్లకాయల్ని పట్టుకోవడం చాలా ఈజీ. మీరు PhD చేసినట్టున్నారు కదా బాస్? అదేం లేదు,
వాళ్ళకి చాక్లెట్ ఇస్తా అని చెప్తే చాలు వచ్చేస్తారు. ఇట్లాగే నేను ఎంతో మంది పిల్లల్ని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ అయితే చేశాను, కానీ నాకెందుకో వీడిలో చాలా పవర్ ఉందనిపిస్తుంది. ఈరోజు వీడిని మాత్రం బాగా వాడుకోవాలి. అలాగే బాస్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మిషన్ చూసావా, ఈ మిషన్ తో ఈ పిల్లోడినైతే స్కాన్ చేయి. ఆ తర్వాత ఈ మిషన్ లో డేటా వస్తుంది, ఆ వచ్చిన డేటాని ఈ మిషన్ లోకి అప్లోడ్ చేశారనా? అసలు అప్లోడ్ చేస్తే ఏమవుతుంది బాస్? మీకు తెలుసో లేదో పిల్లల్ని దేనికి పిల్లలు అంటారు? ఎందుకంటే వాళ్ళు పుట్టి చాలా తక్కువ రోజులు అవుతుంది కాబట్టి. అవును, ఈలలో ఉండే ఎనర్జీని మనం లాక్కొని ఆ ఎనర్జీని మనం వాడితే వాళ్ళలాగే మనం గాని యవ్వనంగా తయారవుతాం. ఏంటి అవునా? అబ్బా, ఇన్ని రోజులు నాకు తెలియలేదు కదా బాస్. ఈ రోజు అయితే ఖచ్చితంగా ఆ పిల్లోడ్లో ఉండే డేటానంతా నేనైతే బయట తీసి ఆ మిషన్లోకైతే అప్లోడ్ చేస్తా. అప్పుడు మనందరం పిల్లల్లా మారిపోవచ్చు. అవును, మనమైతే 60 ఏళ్ళు బతికేది 120 ఏళ్ళు బతకొచ్చు. ఇట్లా చేస్తే ఇదే నా ఇన్వెన్షన్, దీన్ని ఎట్లయినా కానీ మనం అయితే సక్సెస్ చేయాలి సరేనా? ఈ పిల్లోడు వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం డౌట్ రాకూడదు. మీరైతే ఫస్ట్ ఇన్ని స్కాన్ చేసి పంపించేసేయండి సరేనా? అలాగే బాస్, మీరేం చేస్తారు? నాకు వేరే ప్లాన్లు ఉన్నాయి, ఆ ప్లాన్లన్నీ చూసుకోవాలి కదా నేను. ఇంకా నేను వెళ్ళి ఆ ప్లాన్ చూసుకుంటా, మీరైతే డేటా అప్లోడ్ చేసి ఇంకా పిల్లోడిని అయితే ఇంటి దగ్గర వదిలేసి వచ్చేయండి సరేనా? అలాగే బాస్, అలాగే. రోరా తమ్ముడు, రా ఫాస్ట్గా, మనమైతే ఇంకా మన బాస్ చెప్పినట్టు చెయ్యాలి. ఫస్ట్ అయితే ఈ పిల్లోడినంత స్కాన్ చేయాలంటే చేద్దాం కానీ. అలాగే నీయా, చేద్దాం. Many hours later. అమ్మయ్యో, మన బాస్ చెప్పిన పనిని అయితే మనం కంప్లీట్ చేసేసాం. ఆ డేటాని మొత్తం తీసుకొచ్చి ఈ మిషన్లో అయితే అప్లోడ్ చేసేసాం. ఇంకా మన బాస్ చెప్పిన పని అయితే ఇంకోటి మిగిలింది. ఈ పిల్లోడిని తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర అయితే వదిలేయాలి. నాకు కొంచెం హెల్ప్ చేయరా, ఈ పిల్లోడు చాలా బరువుగా ఉన్నాడు. అలాగే అనియా, హెల్ప్ చేస్తా, ఆగు. ఫస్ట్ అయితే ఇంటి కారులో పెట్టుకోవాలి. ఆ పిల్లోడిని తీసుకొచ్చేసావు కదరా? ఆ తీసుకొచ్చేసాను అనియా, మీరు చెప్తే దేన్ని తీసుకురాకుండా ఉంటాను. ఓకే, ఇదే మనకు మంచి ఛాన్స్. మన బాస్ చెప్పిన పని అయితే కంప్లీట్ చేసేసాలి. ఇటు నుంచి దారెట్టు ఇటు అనుకుంటా. ఓకే, మనమైతే అనవసరంగా తిరిగాం. మనమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళి ఈ పిల్లోడిని అయితే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేయాలి. అవునన్నయ్య, వదిలిపెట్టేయాలి, ఫాస్ట్గా పద. పోవాలి పోవాలి, ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. మన బాస్ ఏమన్నా చాలా తెలివైన ఉంటారు, నేను ఇంకా అసలు తెలియలేనాడు అనుకున్నాను. మన బాస్ ప్లాన్ విన్న తర్వాత నేను అసలు షాక్ అయిపోయాను. మనమైతే ఇంకో 100 ఏళ్ళు ఎక్కువ బతకొచ్చంటే దేనికి జయం, ఎవరినైనా చంపొచ్చు మనం అసలు. అవునన్నయ్య, మన బాస్ మాత్రం చాలా తెలివైనాడు. నేను కానీ ఏమనుకున్నాను, 100 ఏళ్ళు ఎక్కువ బతికిస్తా అంటే దేనికి ఎవరిని చంపకూడదు చెప్పు. సరే సరే, ఇంకైతే మనం మాట్లాడి వేస్ట్ చేయకూడదు, ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళు పనిచేస్తున్నారే లేదా? ఎక్కడున్నారబ్బా? ఇక్కడైతే ఎవరు లేరే. ఓకే, అప్లోడ్ చేసినట్టున్నారు. నేను చెప్పిన పని అయితే ఫినిష్ చేసే దగ్గరికి అయితే వచ్చేసారు. ఈ పిల్లడు కానీ లేడు అంటే వీళ్ళిద్దరు కలిసి వాడినైతే ఇంటి దగ్గర వదలనైతే వెళ్ళారు. ఒకసారి ఆగండి, చెక్ చేసుకుంటా దీంట్లో అప్లోడ్ చేసారో లేదో. అప్లోడ్ అయితే చేసేస్తున్నారు. ఇంకైతే మనకేం టెన్షన్ లేదు, మనమైతే ఇంకొక 2-3 రోజుల్లో నా ఇన్వెన్షన్ అయితే ఫినిష్ అయిపోద్ది. ఇంకా మనమైతే యవ్వనంగా ఉండొచ్చు. కాసేపు ఇక్కడ నిద్రపోతాను, నగ్గ నిద్ర అయితే వస్తుంది. నిద్రపోయే టైంలో పనులు చేయాల్సి వస్తుంది. ఏంటో అసలు నా జీవితం. అబ్బా, ఈడెవడు రే, ఎవరు రాది చించులుకా? ఏ కాదు, ఈ పిల్లోడు, ఈ పిల్లోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అసలు? ఓరే చిట్టి నానా, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అసలు? ఇటువంటి ఏం మాట్లాడలేదు అసలు. వాళ్ళని ఏం చేశాడు ఈడు? కొప్ప తీసి వాళ్ళిద్దరిని చేసాడా ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళాడు ఈడు? అరే అరే, ఏంటిది? ఓ అమ్మ, ఏంటి ఎంతమంది వచ్చారు? అంటే ఈ మిషన్లో నుంచి వచ్చారా అందరూ? ఓయమ్మో, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? రే నాతో పెట్టుకోపోకండి, తగిలేస్తాం మిమ్మల్ని. మీకు మీకు కోటింగ్ ఇచ్చేస్తా, నాతో పెట్టుకుంటారా? కోటింగ్ కోటింగ్ ఇస్తా. అరే వీళ్ళకేంటి? ఓయమ్మ, ఏంటి ఎంతమంది వచ్చారు? రే రే రే, వద్దురా, చంపొద్దురా. ఒరే బాటుకోలరా, నాతోనే పెట్టుకుంటారా? నాతోనే? అయ్యో బాబు, ఏంటిల్లన్న అసలు తోసేస్తున్నారు. రే నా కోపం దిపిపోకండి, వెళ్ళిపోండి మర్యాదగా. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? వామ్మో రాను, ఇంకా ఎక్కువ అవుతున్నారు. అర్రే అర్రే అర్రే, అసలు ఏంటి ఎంతమంది వస్తున్నారు? ఉద్రాయన రీ, అయ్యబాబోయ్ కురికేస్తున్నారు, కురికేస్తున్నారు, కురికేస్తున్నారు. అయ్యో బాబోయ్, అమ్మయ్యో ఈ పిల్లోడినైతే వదిలేసావు. ఇంకా పిల్లోడికైతే ఏం డౌట్ రాదులే, మనం ఎట్లా మెమరీ కానీ జరిపేసాం కదా. అవునని లాస్ట్లో నీకు మాత్రం మంచి ఐడియా వచ్చింది, ఆ పిల్లోడు మెమరీ జరిపేయాలని. అవునవును, జరిపేసాడులే. ఇంకైతే ఏం కాదు, మనం అయితే ఫాస్ట్గా మన ఇంటికైతే వెళ్ళిపోదాం సరేనా? సరే అన్నయ్య, పద పద, ఫాస్ట్కి పద. మన బాస్కి కానీ తెలిసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవునవును, నాకు కానీ అదే అనిపిస్తుంది. ఎక్కడ ఉన్నాడో ఏంటో మన బాస్, నాకు తెలిసి ఇంకో మిషన్లో చాలా బిజీగా ఉండి ఉంటాడు. అరే నేనేం చేస్తున్నాను ఇక్కడ, నేను నిద్రపోతుండాలి కదా.
సరిపోయింది, ఇక్కడికి ఎట్లా వచ్చానో ఏంటో నిద్రలు నడుచుకుంటా వచ్చేసినట్టు నేను. ఇంక లేదు, రేపు ఉదయాన్నే మళ్ళీ లేచి ఆడుకోవాలి కదా. నేనైతే ఫాస్ట్కి వెళ్ళి నిద్రపోవాలి, టైం వేస్ట్ అయితే అసలు చేయకూడదు. డోరేమోన్ డోమేమో అయ్యా, ఏంటో అసలు నేను నిద్రలు నడుచుకుంటూ వెళ్ళిపోయిన కానీ నన్ను అయితే లేపలేదు. సరిపోయింది. అబ్బాయి ఏంట్రా నాయన నీ గోల, ఏడకెళ్ళేసి వచ్చావు? ఏం లేదురా, నిద్రలు నడుచుకుంటా బయటకు వెళ్ళిపోయాను, అందుకని మళ్ళీ లేచి వచ్చాను. నువ్వు లేసావు, నువ్వు లేచి వెళ్ళిపోయిన దానికి నన్ను దానికి నిద్ర లేపుతున్నావు. సరే ఇంక పడుకో, చాలా టైం వేస్ట్ చేయబాకు బాటుగా. సరే సరే, గుడ్ నైట్. అబ్బా, మన బాస్ ఖచ్చితంగా మనల్ని చూసారు. రే రే, ఏంటి ఇల్లంతా, ఎవరి ఇల్లు? రే ఎవర్రా మీరంతా? మా బాస్ ఎక్కడ? రే వామ్ము, అయ్యబాబు ఆయన చుట్టుముట్టేశారు. రే ఎవర్రా మీరంతా? అయ్యబాబు ఏంటి ఎంతమంది వచ్చారు అసలు? కొంపు తీసి మన బాస్ని కానీ లేపేశారా ఏంటి ఇల్లు? అర్రే నలిపేస్తున్నారు, నలిపేస్తున్నారు నన్ను. తమ్ముడు కాపాడరా, ఏంటి అట్లా చూస్తున్నావు అసలు? ఎవర్రా వీళ్ళంతా? అయ్యో అయ్యో, అర్రే నాతో పెట్టుకుంటారా? అయిపోయారా మీరు? అయ్యో బాబే కురిగేస్తున్నారు కింద కాళ్ళు. రే రే అయ్యో అబ్బా. The next morning. అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. ఈ శింక్షాన్ డోరేమోన్ అయితే ఇంకా నిద్రపోతూ ఉన్నారు. ఈ శింక్షాన్ గాడైతే మాకంటే ముందరే పడుకున్నాడు, అయినా నిద్రపోతూ ఉన్నాడు. రే శింక్షాన్ పైకి లేరా, ఏంటనైనా అసలు నువ్వు ఇంకా నిద్రపోతా ఉన్నావు. నేను రాత్రి నాకేం చెప్పావు గుర్తుందా? అబ్బో నేనేం చెప్పలేమో, నదిలేసి నా బాడీ అంతా అలసిపోయి ఉందా అసలు? ఏమైందో కానీ. నీ బాడీ అంతా అలసిపోయి ఉందా? సరిపోయింది, రాత్రి కల్లోగా నిగిరినట్టున్నావు నువ్వు, అందుకని అట్లయింది. అట్లేం లేదులేమో అయ్యా. అబ్బా సర్లే, వెళ్ళి మొహం కడుక్కుందాం. ఈ శింక్షాన్ డోరేమోన్, రే మీరైతే ఫాస్ట్కి లేస్తేనే ఇదేంటిది? రే ఇల్లంతా ఎవరు? అయ్యో బాబోయ్. రే శింక్షాన్ ఏంట్రా, మీ తమ్ముళ్ళని తీసుకొచ్చావు ఇంట్లోకి? అయ్యో ఇల్లుని నన్ను నీళ్ళలో దోవేశారు. ఉర్రే నేను తొక్కిపోకండి, తొక్కిపోకండి, చంపిపోకండి, ప్లీజ్ రా. అయ్యో బాబోయ్, అమ్మయ్య లేసేసా. అబ్బా అబ్బా, లేసా పైకి 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 వెళ్ళిపోవాలి ఫస్ట్. ఇల్లంతా ఎవరు? ఈ శింక్షాన్ గడు ఏంటి మీ? రే శింక్షాన్ ఫాస్ట్కి నిద్రలేరా నాయన, మీ తమ్ముళ్ళని తీసుకొచ్చేవేండి నువ్వు. అబ్బాయి పైకి ఎక్కేస్తా కాసేపు, ఎక్కలేరు అనుకుంటా ఇల్లు. అది ఈ శింక్షాన్ గడు ఏంటి అసలు, వీళ్ళు తమ్ముళ్ళందరినీ తీసుకొచ్చేసాడు. ఉర్రే ఏంటి అసలు ఇదేంటి, ఈ అద్దంలో నుంచి కొని వస్తూ ఉన్నారు ఇల్లు, అటు నుంచి కింద ఎటు చూసినా శింక్షాన్ వాళ్ళే ఉన్నారు. అసలు ఏమైంది వీళ్ళకి? ఒరే డోరేమోన్ శింక్షాన్ ఫాస్ట్కి నిద్రలేయండి, మీరు ఇంకా ఏంటి నిద్రపోతూనే ఉన్నారు. అబ్బా ఏంటి మాయ అసలు నీ గొడవ, కాసేపు ఒవ్వికి పట్టు. ఏంట్రా కాసేపు ఒవ్వికి పట్టేది? కాసేపు ఒవ్వికి పడితే వీళ్ళందరూ నన్ను నలిపి చంపేస్తారా? ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి తప్పించుకొచ్చాను, లేదంటే ఆ స్విమ్మింగ్ పూల్ లోనే నా సమాధి కట్టేసేవాళ్ళు. అసలు ఏమైంది మాయా? మీరు ఒకసారి బయటకు వచ్చి చూడండి రా, తెలుస్తుంది మీకే. అరే ఏ ఏంటది అసలు? రే శింక్షాన్ ఏంటి, నీ తమ్ముళ్ళంతా ఇక్కడేం చేస్తున్నారు? మాయ ఇల్లు అంటే అంతా శింక్షాన్ లాగే ఉన్నారు. అదేగా నాకు కానీ అర్థం కావట్లేదు అసలు, ఏంట్రా నైనా ఇంతమంది వచ్చారు? కిందగానున్నారు, నేనట్ట పైకి ఎక్కేసే కాబట్టి జరిపింది, లేకపోతే ఇళ్ళని నలిపేసేవాళ్ళు. అవును మాయ, ఏంటి అసలు ఇల్లు, వీళ్ళ మధ్యలో కానీ వెళ్ళకపోతారా నేను? ఒరే ఇళ్ళని చంపాలని చెప్పి పక్క ప్లాన్తో వచ్చారా? చూడు ఎట్లా వస్తున్నారు నా వెనకాల, మీరున్నా కానీ మిమ్మల్ని వదిలేసి వస్తున్నారంటే నన్ను వీళ్ళు చంపేయాలని చెప్పి వస్తున్నారు. రే ఒరే నాయన ఏంటి అసలు? ఓకే నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది, ఇక్కడైతే సిలిండర్ ఉంది. అయ్యో బాబు పైకి లేరా, పైకి లేరు ఫాస్ట్గా. అమ్మయ్య పైకి వచ్చేసా? అవును నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా వచ్చింది, ఫస్ట్ మనం గన్ తీసుకోవాలి. రండ్రా రండ్రా. అయ్యో బాబాయ్ తొక్కేశారు, తొక్కేశారు. వద్దు పైకి లేరు, పైకి లేరు. అమ్మయ్య పైకి లేదేసా? ఓకే రండ్రా, ఇప్పుడు రండ్రా మీరు. ఆ సిలిండర్ దగ్గరే ఉనండి, ఆ సిలిండర్ దగ్గరే ఉనండి. ఆ అద్దె సిలిండర్ని అయితే బ్లాస్ట్ చేసా, అయినా వాళ్ళకేం కాలేదు. ఏంటి సరిపోయింది, పైకి ఎక్కాలి. అమ్మయ్య పైకి ఎక్కేసా? అసలు ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది? ఆహా ఇట్లా వెళ్తే ఆడుకుంటా ఉంటే లేదు, సరిపోదు. వీళ్ళైతే ఎవరో ఒకరిని చంపేస్తారు, ఇట్లా అయితే ఎవరిని జరగకూడదు. ఒరే వచ్చిన శింక్షాన్ ఎక్కడున్నాను? అయ్యబాబు ఇల్లేంటి పైగా నెక్కేస్తున్నారు, తప్పించుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి. మాయ నేను వీళ్ళ మధ్యలోనే ఉన్నా. ఓకే నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది, శింక్షాన్ ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళి వెళ్ళిపో, నేను ఇప్పుడు వీళ్ళందరినీ ఫినిష్ చేయబోతున్నాను. ఏంటి మాయ ఎట్లా ఫినిష్ చేస్తావు? ఆగురా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నా దగ్గర ఎట్లో పాకెట్లో ఒక ఐరన్ మ్యాన్ సూట్ అయితే ఉంది, ఆ ఐరన్ మ్యాన్ సూట్ తీసి ఇప్పుడు వీళ్ళందరిని వేసేయబోతున్నాను. ఏంటి ఐరన్ మ్యాన్ సూటా? సరే మాయ జాగ్రత్త. ఓకే మీరు ఇద్దరు కానీ జాగ్రత్త. అరే డోరేమోన్ నువ్వు కానీ కాసేపు దూరంగా వెళ్ళిపో, నేనైతే వీళ్ళందరిని ఇప్పుడు వేసేయబోతున్నాను. సరే మాయ వీళ్ళందరిని వేసి. చూడరా నైనా వీళ్ళు ఎట్లా వస్తున్నారో, నేనైతే ఫస్ట్ ఐరన్ మ్యాన్ లా మారిపోవాలి. అది నేనైతే ఐరన్ మ్యాన్ లా మారిపోయా, ఇప్పుడు ఎడకొస్తారు రండి రా చెప్తా మీ సంగతి. నాతోనే నాతో పెట్టుకుంటారా? అది కొడితే ద్రెలిపోయారు, ఇంకో నలుగురు గాల్లోకి వెళ్ళిపోయారు. ఏంట్రా మీరందరు నన్ను చుట్టుకుంటారా? అది వచ్చేసా బయటికి. నాతోనే నాతోనే. అర్రే 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 కింద పడకూడదు, రండ్రా మీరు రండ్రా, మీరు రండ్రా, నా చేతులు అయిపోయారు బుల్లెట్లు. ఏ ఏంటి బుల్లెట్లకు కానీ ఏం కావట్లేదు, ఇల్లు అసలు మనుషులేనా? మనుషులేనా మీరు? మీరు మనుషులేనా? అర్రే ఏంటి అసలు వీళ్ళు ఎగురుకుంటా వెళ్ళిపోతున్నారు, ఫస్ట్ ఇల్లు వదలకూడదు, వీళ్ళని వదలకూడదు. అబ్బా నన్ను కొడతారు గాళ్ళు, నన్ను కొట్టే అంత ధైర్యం ఉందరా మీకు? రండ్రా మీరు రండ్రా కిందకు రండ్రా చెప్తాం మీ సంగతి. అది కిందకు వచ్చారు, వచ్చారు వచ్చారు. ఆహా అయిపోయారు,
ఒక నలుగురినైతే వేసి ఆల్రెడీ. ఆ తర్వాత ఇంకా ఈ ఏడున్నారు మీరు, రండి రండి రండి, మిమ్మల్ని అయితే తగలబెట్టేస్తా, నాతోనే పెట్టుకుంటారా, రండి. అదే మనతోనే మనతోనే పెట్టుకుంటే తమాషాలు మామూలుగా ఉండదు. రండిరా మీరు, ఇంకా ఎక్కడున్నారు, రండి. ఇది తీసుకో తీసుకో, అది ఒకడు ఒక్కడ ఇంకొకడు. అది ఒరే శింక్షా, నువ్వు మాత్రం పక్కన లేవు కదా. లేను మావయ్య, నేను లేను లేను, వేసేయి. ఓకే ఇప్పుడు చెప్తా వెళ్ళి సంగతి, మాతోనే పెట్టుకుంటారా మీరు, నా దగ్గర అటు ఐరన్ మ్యాన్ సూట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళందరూ నన్ను బలి పశువుని చేసేవాళ్ళు. అది చూస్తే నేను కొడితే వీళ్ళైతే ఏడకాడుకు వెళ్ళిపోతున్నారు, మరి కామెడీగా అసలు చూడండి ఫ్రెండ్స్, ఇద్దండి గాల్లోనే గాల్లోనే అయిపోతున్నారు. ఇక్కడికైతే గాల్లోనే సమాధి కట్టేశా, ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే గాల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కడ ఉన్నారు వీళ్ళు, వస్తానే ఉన్నారు ఏంట్రా, వీళ్ళు వస్తానే ఉన్నారు ఏంట్రా, వెళ్ళిపోండి గాల్లోకి. అరే అరే, అయినా కానీ నన్ను చూసేస్తున్నారు మీరు, మీరు అయిపోయారు నా చేతిలో తగలబెట్టేస్తా మిమ్మల్ని అందరినీ. అది మంటల్లో అయితే తగలబెట్టేశా, గుంపులు గుంపులుగా చేస్తున్నారు వీళ్ళంతా. రండ్రా రండ్రా, రండమ్మ రండి రండమ్మ రండి, మీరు రండి, మీరు అయిపోయారు రండి, ఇది తీసుకో తీసుకో, ఇది తీసుకో. వెళ్ళిపోతున్నారు కొడితే, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారు. డోరేమో నువ్వెక్కడున్నావు? మాయ నేను ఇంట్లోనే ఉన్నాను. ఆల్ రైట్, ఇక్కడ చూసారా కుప్పలు కుప్పలుగా వచ్చారు, అసలు ఎంతమంది వస్తారో మీరు, ఇంకా ఆకాశంలో చూస్తే ఆకాశంలోగా ఉన్నారు, వద్దండి ఆకాశంలో కెట్టెట్టు వెళ్తున్నారు. ఇంకా నేనైతే ఉన్నారా ఇంకా ఎవరైనా బతికి? ఓరే ఇంకా ఎంతమంది ఉన్నారా, అయిపోయారు, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను రా, ఎంతమంది వస్తారు రా అని చెప్తా, అయిపోయారు మీరు నా చేతిలో. అది నేనైతే అంతా తగలబెట్టేస్తాను, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. అర్రే అర్రే, మంటల్లోగానే వస్తున్నాడు ఈడేవాడరా, అమరోడ్లాగా వస్తున్నావు రే, ఏంటి మళ్ళీ ఎంతమంది వచ్చారు, ఇది అక్కడ మాత్రం అయినా అసలు. రే నాతో నాతో పెట్టుకుంటావా, నాతో ఈడేవాడరా, రే రే వెనకాల నుంచి వచ్చేది కదరా, మొగడలో ముందర నుంచి రావాలరా, ముందర నుంచి. మరి కావడి అసలు కొడితే ఏడాడుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా హలుక్కుపోవాలిగానే ఉంటారు అది కూడా, ఇంకా ఉండేవాళ్ళు అసలు. సార్ ఆఫీసర్, మీరైతే ఇంకేం టెన్షన్ పడవకండి, ఇక్కడంతా నేను చూసుకుంటాను. వీళ్ళేంటారు మళ్ళీ మళ్ళీ మీరు వస్తారు, మీరు వస్తారు మళ్ళీ. అబ్బా సరిపోయింది, కారోడు ఎవడు, ఎంతమంది బతుకున్నారు అసలు, ఇంకా వస్తానే ఉన్నారు. అండి ఇక్కడ నుంచి అయితే బుల్లెట్లతో ఫైర్ చేస్తా, బుల్లెట్లతో ఉర్రే బుల్లెట్లతో అసలు సావట్లేదు వీళ్ళు, ఇంకా నా పవర్ అయితే వేరేది వాడాల్సిందే. ఓకే మిస్సైల్స్ అయితే ఉన్నాయి, మిస్సైల్స్ వాడతా ఇప్పుడు, మిస్సైల్స్ వాడతా, రండా రండా ఇప్పుడు రండా ఇప్పుడు. ఒర్రే ఈడేవాడు మిస్సైల్స్ మధ్యలో నుంచి కానీ వచ్చాడు, ఇయ్యో బాబోయ్. అబ్బా మిస్సైల్ నా మీద వేసుకున్నానా, సరిపోయింది ఇప్పుడు 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 చెప్తా, రండి 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 రండి, మిస్సైల్ వదులుతా. అది మిస్సైల్ వదిలే, అయినా కానీ ఏం కాలేదు, ఏంటి వీళ్ళకి సరిపోయింది, వీళ్ళైతే నన్ను మించిన పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నట్టున్నారు. అసలు ఈ పవర్ వాడతా ఇప్పుడు, ఎట్లా సాగకుండా ఉంటారు చూస్తా. సచ్చడవుడు సావండ్రా, అందరు అందరు సావండ్రా సావండ్రా, ఇది తీసుకోండి ఇది తీసుకోండి, సావండి అందరూ, రండి 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 రండిరా మీరు. ఒరే ఏంటిది, ఇదేంటిది, ఇక్కడెక్కడి నుంచి వస్తున్నారు, రండిరా మీరు రండిరా, వదిలిపెట్టండిరా మిమ్మల్ని, ఇప్పుడు నా సూపర్ పవర్ వాడాల్సిన టైం అయితే వచ్చింది, రండి గుంపు వేసేస్తా మిమ్మల్ని అందరినీ. అదే ఓ అమ్మ, గుంపుగా అందరిని అయితే వేసాను, అయినా వస్తున్నారు వీళ్ళు బతికి, సరిపోయింది వదిలిపెట్టను వదిలిపెట్టను, రండిరా ఇంకా ఎంతమంది ఉన్నారు, మీరేనా ఉండేది, మీ ముగ్గురేనా, ఇది తీసుకో అమ్మ బుజ్జికొండ. కారుడైతే గుద్దేశాడు, సూపర్ సార్, థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు. ఈడేవాడు చెట్లు ఇరుక్కున్నట్టున్నాడు, పర్లేదులే మనం చెట్టు మీద నుంచి అయితే కింద దింపేసాం ఈడేవాడు. ఒర్రే నాయన బతికి బతికి వస్తానే ఉన్నారు కదా వీళ్ళు అసలు. అర్రే అర్రే ఈడేవాడు రా, నన్ను కొదుతాడు, ఎంత ధైర్యం ఉంటే నన్ను కొదుతావు అయ్యా. వచ్చేసారు వీళ్ళు, మళ్ళీ వచ్చేసారు రా, సరిపోయింది ఈసారి ఒక్క ఫిస్ట్ అంతే. ఎట్టు వెళ్ళిపోయారా, వెళ్ళిపోయారా, లేదు ఇంకా వెళ్ళాలా. అబ్బా అక్కడ చూడండి కుప్పలు కుప్పలుగా పడిపోయి ఉన్నారు, అసలు వీళ్ళంతా ఏడ నుంచి వస్తున్నారు, నాకు అదే అర్థం కావట్లేదు, అసలు ఏడ నుంచి వస్తున్నారు ఏంటో, ఈడొక కుప్ప ఉంది అటుపక్క ఒక కుప్ప ఉంది. మీరు కానీ అయిపోయారా, మీరు కానీ అయిపోయారా నా చేతిలో, వీళ్ళు అనుకుంటా లాస్ట్ విలన్ కానీ అయిపించేసామంటే అయిపోద్ది. ఓకే ఒకడు వెళ్ళిపోయాడు, ఇరే మళ్ళీ వస్తావు, వెళ్ళావు అనుకుంటే మళ్ళీ వస్తావు, ఏమిరా నువ్వు, ఎవరితో పెట్టుకున్నావు తెలుసా, ఐరన్ మ్యాన్ ఇక్కడ, ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్తోనే పెట్టుకుంటారా మీరు. ఇక్కడ చూడండి ఓయమ్మ, ఏంటో అసలు ఎంతమంది వచ్చారు, అబ్బా అబ్బా కుప్పల కుప్పలుగా, ఇది చూసారా అమ్మ అని స్ట్రీట్ అంతా ఇల్లే ఉన్నారు. ఈడెవడు పైన ఒకడు ఉన్నాడు, లేదు ఒక్కడగానే బతుకుంటే దానికి ఛాన్సే లేదు, ఒక్కడ బతుకున్నా మనకే ప్రాబ్లం. ఓకే అట్టెళ్ళు లేచాడు, ఇప్పుడు లేచాడా, లేస్తే మాత్రం వదిలిపెట్టనండి. అసలు ఏంటి అసలు వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, నాకు అదే అసలు అర్థం కావట్లేదు, ఇక్కడ చూస్తే ఒక కుప్ప ఉంది అక్కడ చూస్తే ఒక కుప్ప ఉంది, అయ్యో బాబాయ్ సరిపోయింది. ఈ కారంలో ఒకరో మధ్యలో వీళ్ళు వచ్చేసి నన్ను కుదుతున్నారు, నేను వాళ్ళకేదో హెల్ప్ చేద్దాం అనుకుంటే వాళ్ళు వచ్చేసి నన్నే కుదుతున్నారు. ఓకే ఇక్కడైతే అంతా లేచిపోయారు, అండ్ ఇక్కడ కానీ ఎవరైతే లేలేదు పైకి. అయ్యో బాబోయ్ సరిపోయింది, అనవసరంగా మిస్ అయిపోతులేనా, ఆ కారుడు పాపం వెళ్ళిపోయాడు, పర్లేదులేండి వీళ్ళైతే ఇంకా అట్లే తగలబడిపోతారు, అప్పుడైతే ఇంకా
చెత్తగానే మిగలదు. ఆగండి, ఫస్ట్ అయితే వీళ్ళందరినీ తగలబెట్టేద్దాం, అప్పుడైతే మనకు కొంచెం మనస్ఫూర్తిగా ఉంటుంది మళ్ళీ వీళ్ళు పైకి లేరని చెప్పేసి. ఓకే, ఇక్కడ అందరినీ తగలబెట్టారు. అయ్యో బాబు, స్పీడ్ కంట్రోల్ చేయాలి ఈ సూట్లో నేనైతే ఇంకా. ఓకే, ఇక్కడైతే అందరినీ తగలబెట్టాలి. అమ్మయ్యా, నేనైతే అంతా క్లియర్ చేసానని అనుకుంటున్నాను. చలో, ఇంకైతే ఏం ప్రాబ్లం లేదు. శింక్షాన్ డోరేమాన్, మీరైతే జాగ్రత్తగానే ఉన్నారు కదా? అమ్మయ్య, మేమైతే జాగ్రత్తగానే ఉన్నాం. ఈడెవడు రే శింక్షాన్? నువ్వే కదా ఇది? నేనే అమ్మయ్య, నేనే. అబ్బా, ఎట్లా మంచిది, ఏం కావాలా మీకు? అసలు అయినా కానీ వాళ్ళు అసలు ఏడ నుంచి వచ్చారు మావయ్యా? అదే కదా, నాకు కానీ అర్థం కావట్లేదు అసలు ఏడ నుంచి వచ్చారో ఏంటో. నేను ఒకసారి ఆగు, కళ్ళకి చూస్తా ఇంకా ఎవరైనా బతుకున్నారో ఏమో. ఆగు, ఇక్కడ నుంచి అయితే ఎవరో వస్తున్నట్టు అనిపించారు. లేదు, ఎవరు రాలేదులే. ఎవరైనా వస్తే మాత్రం ఒంట్లో పెట్టను. అసలు ఇంకా మన ఇంటి మీద కానీ పడ్డారా? నేను అక్కడెక్కడో కొడితే మా ఇంటి మీద వచ్చి పడ్డారా? సరిపోయింది, ఇంకైతే ఇక్కడ ఎవరు బతికున్నట్టు నాకైతే ఏమనిపించట్లేదు. నేను ఆ స్కానర్లో కానీ చూశాను. చలో, మనం అయితే ఇంకంతా క్లియర్ చేసినట్టే. ఫ్రెండ్స్, మీకు కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడైతే తెలుస్తుంది ఎవరు ఎంత డేంజర్ ప్లాన్ వేసారో తెలుస్తుంది నాకు. కానీ నెక్స్ట్ టైం వాళ్ళని అయితే వదిలిపెట్టను అసలు ఎట్లాంటి ప్లాన్ వేసే వాళ్ళని. ఐరన్ మ్యాన్ సూట్ వేసుకెళ్ళి వాళ్ళకైతే సినిమా చూపిస్తా. మా అయ్య అసలు ఎవడు మా అయ్యవాడైనా కానీ మరి ఎంత పెద్ద ప్లాన్ వేసాడు, నాలాగే తీసుకొచ్చాడు అందరిని మా తమ్ముళ్ళు అంటున్నారు వాళ్ళు. అదే కా, నేను కానీ ఫస్ట్ షాక్ అయ్యా తెలుసా. నువ్వే అనుకున్నా, కానీ అక్కడ చూస్తే నీలాంటి వాళ్ళు వందల్లో వచ్చారు నా దగ్గరికి. కొంచెం గానీ టైం గానీ లేకుండా ఉండుంటే ఇంకేముంది, నన్ను పిసికేసేవాళ్ళు వాళ్ళందరూ కలిసి. ఎట్లా మా అయ్య, నీ దగ్గర ఐరన్ మ్యాన్ సూట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకేమైనా ఉందా? అవునవును, అది కానీ కరెక్టే. సర్లే, మనకైతే ఏం కాలేదు కదా. అవును మా అయ్య, అది కానీ కరెక్టే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో తింతే అనమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.